పంతొమ్మిది వందల యాభై మార్చి పదిహేనున కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా ప్రణాళిక సంఘం ఏర్పడింది అంటే జవహర్లాల్ నెహ్రూ నెహ్రూ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగిన క్యాబినెట్ తీర్మానంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రణాళిక సంఘం ఏర్పడింది కానీ ప్రణాళిక సంఘము మొదటి పంచవర్ష ప్రణాళిక ఏప్రిల్ ఒకటి పంతొమ్మిది వందల యాభై ఒకటి నుండి ఇక చివరి పంచవర్ష ప్రణాళిక అంటే ఏప్రిల్ ఒకటి రెండు వేల పన్నెండు వరకు పన్నెండు ప్రణాళికలు అమలుపరిచి భారతదేశానికి ఒక ప్రణాళికపరమైనటువంటి పునాది దీనితో కాకుండా భారతదేశ ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసు చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక వనరులను అభివృద్ధి చేసింది దీని తర్వాత దీని తర్వాత ప్రణాళిక సంఘాన్ని ఏడు డిసెంబర్ రెండు వేల పద్నాలుగున మోడీ గారి అంటే ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రణాళిక సంఘాన్ని రద్దు చేయడం జరిగింది అంటే మన భారత ఆర్థిక వ్యవస్థకు ఒక స్వరూపం ఏర్పరచినటువంటి వ్యవస్థ ప్రణాళిక సంఘం కానీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన మన నూతన ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు అంటే ఎల్పిజిడి లిబరలైజేషన్ అంటే సరళీకరణ పి అంటే ప్రైవేటైజేషన్ అంటే ప్రభుత్వ స్థానంలో ప్రైవేట్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే పెట్టుబడుల ఉపసంహరణ అది అప్పుడు మనకు ప్రణాళిక సంఘం కూడా ఉండింది కానీ ఈ ఎల్పిజిడి విధానం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థలో అనూహ్యమైనటువంటి మార్పులు రావడం జరిగింది ఆ మార్పులను మనము సద్వినియోగం చేసుకోవడానికి ఆర్థిక వ్యవస్థను మనం అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సంఘము మనకు సాంప్రదాయకమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కొరకు ప్రణాళిక సంఘం అనే బాగా పనిచేసింది కానీ నూతన డైమెన్షన్స్లు వస్తున్నటువంటి అంటే నూతన మార్పులకు అనుగుణంగా ప్రణాళిక సంఘము పనిచేయలేకపోయిందని కొంతమంది ఆర్థిక వ్యక్తుల యొక్క అభిప్రాయం అయితే దీని తర్వాత దీని తర్వాత ప్రణాళికలు ఎనిమిదవ పంచవర్ష ప్రణాళిక నుంచి పన్నెండవ పంచవర్ష ప్రణాళికల వరకు ప్రణాళిక వరకు ప్రణాళిక సంఘము ప్రణాళికను రూపొందించి అమలుపరిచింది కానీ ప్ర మనకు వస్తున్నటువంటి కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రణాళిక సంఘం స్థానంలో కొత్త సంఘాన్ని ఏర్పాటు చేయాలని కొంతమంది ఈ ఆర్థిక ఆర్థిక వ్యక్తలు తమ చర్చల్లో భాగంగా చెప్పడం జరిగింది అయితే ఇదే సందర్భంలో రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున ప్రధానమంత్రి బాధ్యతలు స్వీకరించిన స్వీకరించిన నరేంద్ర మోడీ గారు ఆయన మొట్టమొదటి స్వాతంత్ర స్వాతంత్ర దినోత్సవం రోజు జెండాను ఎగరవేసే సందర్భంలో అంటే ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ ప్రణాళిక సంఘాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ఎందుకంటే ఇంకా ప్రణాళిక సంఘం కన్నా పటిష్టమైనటువంటి సంఘాన్ని ఏర్పాటు చేయబోతున్నాము అన్నారు అయితే దాని స్థానంలో ఏడు డిసెంబర్ రెండు వేల పద్నాలుగులో ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి జనవరి ఒకటి రెండు వేల పదిహేనున ఈ నీతి ఆయోగ్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ నీతి ఆయోగ్ కూడా ఇది కేంద్ర క్యాబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంస్థనే మరి నీతి అంటే ఏంది అంటే విధానము ఆయోగ్ అంటే ఏంటిది అంటే సంఘము అని అర్థము ఈ నీతి ఆయోగ్ అనేది మనకు చూడడానికి ఎలా అనిపిస్తుంది హిందీలో హిందీ యొక్క పదజాలము అనిపిస్తుంది కానీ నీతి ఆయోగ్ అనేది నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అనేది దీని ముఖ్యమైనటువంటి దీని అబ్రివేషన్ అయితే భారతదేశాన్ని మార్పులకు మార్పులతో అభివృద్ధి చేసే సంస్థ అనేది మనము దీనికి సంబంధించినటువంటి అర్థాన్ని ప్రతిపాదించుకోవచ్చు